హాయ్ అండి, ఈరోజు మీకు అమ్మమ్మల కాలంలో చేసుకునే చింతపండు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. దీన్ని మినప్పప్పు పచ్చడి కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక అరకప్పు మినప్పప్పు తీసుకోవాలి. పొట్టు మినప్పప్పు అయితేనే రుచిగా ఉంటుందండి, ఒకళ్ళు లేకపోతే మామూలు మినప్పప్పు తీసుకోండి. అంటే అరౌండ్ 200 grams ఉంటుందన్నమాట. దీనిని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇది వేగే లోపల మనం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టి పెట్టుకుందాం. ఇది దీనిని చింతపండు పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే చింతపండు వేసుకుంటాం. మనకి ఇది నానే లోపలే మినప్పప్పు వేయిపోతాయి. మినప్పప్పు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేయించడంలోనే దీనికి రుచి ఉంటుందండి, అందుకని మాడకుండా లో ఫ్లేమ్లోనే దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోండి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. అదే ప్యాన్లో ఉంచేస్తే అవి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకే వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చళ్ళు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా రుచిగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. మినపప్పుతో చేస్తున్నాం కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 teaspoon జీలకర్ర వేసుకొని కొద్ది కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయలో సగం ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కంపల్సరీ కాదండి, ఆప్షనల్. ఆనియన్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఆనియన్స్ కూడా కాస్త లైట్గా వేగాయి కదా. ఇప్పుడు 7 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో కారం ఎక్కువ ఉండకూడదండి, పులుపు తీపి ఎక్కువ తెలుస్తాయి. వేగిపోయాయి కదా, ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసేసుకోవాలి. రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ రోలు ఉంటుంది కాబట్టి నేను మిక్సీలోనే చేస్తున్నాను. ఇది గ్రైండ్ చేసుకునే ముందే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను, మీరు ఏ ఉప్పు అయినా పర్వాలేదు వేసేసుకోండి. మిరపకాయలు అవి పౌడర్ అయిపోయాయి కదా, ఇప్పుడు వేయించుకున్న మినపప్పు కూడా వేసేసుకుని ఇవి కూడా పౌడర్ చేసేసుకోవాలి. ఇది పౌడర్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు వేయాలండి. ముందే వేస్తే సరిగా నలగదు, అందుకని పౌడర్ అయిపోయిన తర్వాత చింతపండు వేశాను. ఈ పచ్చడి మరీ పేస్ట్లాగా అవసరం లేదండి, కొద్దిగా గరుపుగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం సరిపడినంత కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి, లేకపోతే మినపప్పు కదా చాలా గట్టిగా ఉంటుంది. చూసారా, కొద్దిగా గ్రైండ్ చేసేసుకున్నాను. నీళ్ళు సరిపోనట్టు అనిపించాయండి, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో తీపి కోసం 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం మాత్రం కంపల్సరీగా వేయాలండి, బెల్లం స్కిప్ చేయకండి. తీపి ఇష్టపడే వాళ్ళైతే మరి కాస్త బెల్లం కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో మెయిన్గా వేయాల్సింది ఫ్రెష్ కరేపాకు అండి. ఎంత కరేపాకు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. కరేపాకు కూడా వేసేసుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. నాకు ఉప్పు సరిపోలేదండి, అందుకే మరి కాస్త ఉప్పు వేసుకొని మీరు కూడా ఉప్పు సరి చూసుకొని సరిపోకపోతే మరి కొంచెం కలుపుకోండి. అంతేనండి, మన ఎంతో రుచిగా ఉండే అమ్మమ్మల కాలం నాటి చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా తీతీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.